ఈ దందాకు అధిపతి ఎవరు? అడకపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని అక్రమ ఇసుక రవాణా అధిపతి ఎవరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి వెంకన్న ప్రశ్నించారు. ఇంకెవరుండ వెంకన్న, రాజకీయ సన్యాసులు అధికారం ఉంటే చాలు కదా ఆక్రమణ చేయబడుతున్నారు. చోటమోట నాయకులు వాళ్ళకి ఒత్తాసు పలికే రాజకీయ అధికారం ఉన్న బ్రోకర్లు అన్ని చోట్ల ఇదేనాయనా వెంకన్న, అన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా, అడుగడుగున గ్రామ స్థాయిలో అవినీతి జరుగుతుంది అంతా తెలుసు. అక్రమ మార్గమే అధికార మార్గం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం గజ్జల మహేష్ జిల్లా కార్యదర్శి. ఈయన మట్టి తవ్వకాలపై ఇప్పుడో జరుగుతుంది అవినీతి, అధికారం ఉన్నప్పుడు కాస్త కాసులు కక్కుర్తి చోటామోట నాయకులు, అది తెలియదా నాయన? ఈ దినం నారాయణ మండలం ఎరుకంబట్టి చెరువు నందు మహేష్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ చెరువులో మట్టి తీసేస్తున్నారన్న విషయాన్ని తహసీల్దార్ గారికి మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 5 గంటలకి జిల్లా కలెక్టర్ గారికి కూడా వాయిస్ మెసేజ్ ద్వారా ఈ అన్యాయాన్ని తెలియజేయడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అధికారులను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త కొత్త చెరువులు తవ్వాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికి భిన్నంగా ఎరుకంబట్టు చెరువులో మట్టి తీసి రైతుల గుండెల్ని కోత కోసేస్తా ఉన్నారు. భావితరాల మనుషులకి ఈ చెరువు చాలా అవసరమై ఉంటుంది. ఈ రోజు తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఫ్యాక్టరీ యాజమాన్యాల కోసం, జేసీపీ యాజమాన్యాల కోసం ఈ విధంగా మట్టి మాఫియా జరుగుతూ ఉంటే ఇక్కడ మండలంలో అధికారులు ఏం చేస్తున్నారని నేను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. అదే విధంగా రేపు మర్నాడు ఇదే విధంగా కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున స్థానికుల చేత పెద్ద పోరాటం జరగబోతుందన్న విషయాన్ని 50 మంది ప్రజానీకం అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించాలని, ఈ అన్యాయాన్ని ఇంతటితో పులి స్టాప్ పెట్టాలని నేను ఈ నిరసన కార్యక్రమ సందర్భంగా ప్రజలకి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇలా కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పదన్న విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్థానికులందరూ కూడా కొనసాగించాలి, ఈ ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలని తెలియజేసుకుంటున్నా. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.